2024 జూలై 3 దినఫలాలు. మేషరాశి. పదోన్నతులు, జీతభత్యాల పరంగా ఉద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొన్ని లాభదాయక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి రంగంలో మార్పులు జరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంట బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దాంపత్య జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. 1-2 ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళతారు. తలపెట్టిన పనులు చాలా వరకు సకాలంలో పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు. మిథున రాశి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని మార్పులు చేపడతారు. పోటీదారులు తగ్గి ఉంటారు. కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను తేలికగా పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొందరు మిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి. ఇంట బయట పని భారం, ఒత్తిడి కాసింత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు ఎక్కువవుతాయి. ముఖ్యమైన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు సరైన దిశలో ప్రయత్నాలు చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. 1-2 వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఆఫర్లు బాగా అందుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. పనుల ఒత్తిడిలో విశ్రాంతి తగ్గుతుంది. కన్యరాశి. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. బాధ్యతలో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఊహించని విధంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది. తులరాశి. వృత్తి ఉద్యోగాలు సమస్యలు ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఉత్సాహంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉండవచ్చు. కుటుంబంలోనే కాక సామాజికంగా కూడా ఈ రాశి వారికి మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొద్ది ఖర్చుతో పూర్తవుతాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృశ్చిక రాశి. ఉద్యోగ జీవితంలో కొద్దిగా శ్రమ ఒత్తిడి ఉండవచ్చు. అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు గడిస్తారు. అనేక విధాలుగా ఆదాయ వృద్ధి ఉంటుంది. ఇంటా బయట కొన్ని అనుకూలతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలు అంచనాలను మించుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి చాలా వరకు పరిష్కారం అవుతుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకే కాక నిరుద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ప్రయాణాల్లో వస్తు నష్టం, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. మకర రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. స్నేహితుల వల్ల ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. 1-2 శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా సాగిపోతుంది. కుంభరాశి నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం వల్ల పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలకు ఇది అన్ని విధాలా అనుకూల సమయం. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీనరాశి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోకుండా 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.